మీరు చూస్తున్న ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్లు ఏదో సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్లు అనుకుంటే పొరపాటే నిజంగానే మన ప్రాంతంలోనే ఈ అద్భుతం కనిపిస్తుంది అలసట లేని వలస జీవులం అంటూ అలుపెరుగని ప్రయాణం చేసి ఒడిశా తీరానికి చేరాయి సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్లుగా ఒడిశాలోని గంజాం జిల్లా ఛత్రపూర్ సమీపంలోని రుషికుల్య తీరానికి ప్రతి ఏడాదిలా చేరాయి ఈ ఏడాది ఆరు లక్షలకు పైగా తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు తీరానికి చేరి రికార్డ్ బ్రేక్ అంతర్జాతీయ స్థాయిలో జీవ వైవిధ్యానికి పేరుగాంచిన రసికుల్యా నది బంగాళాఖాతం ముఖద్వారం వద్ద ప్రతి ఏటా మాదిరిగానే గత కొన్ని రోజులుగా తాబేళ్లు సందడి చేస్తున్నాయి సుమారు ఆరు లక్షలకు పైగా అరుదైన ఆలివ్ రెడ్లీలు సంతానాభివృద్ది కోసం ఒడ్డుకు చేరుకుంటున్నాయి పని పనిబొందో పూర్ణ బొందో తీరానికి వచ్చి గుడ్లు పెడుతున్నాయని జిల్లా అటవీ అధికారి అమూల్య కుమార్ ప్రధాన్ తెలియజేశారు ఈకో సంస్థ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛ భారత్ చేపట్టారు తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను దూరంగా తరలించారు తీరంలోని గుడ్లను సంరక్షించే చర్యలను అధికారులు చేపట్టారు ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ఆలివ్ రెడ్లీ తాబేళ్లు ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో సముద్ర తీరంలో సందడి చేస్తున్నాయి అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రెడ్లీ తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదని తమ జీవన శైలి వేరబ్బా అంటున్నాయి సుమారు ఐదు వందల కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ గుడ్లు పెట్టడం సంతానోత్పత్తి కోసం దాదాపు ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు వీటిలో ఏడు జాతులుండగా ఐదు జాతుల తాబేళ్లు జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తుంటాయంటున్నారు నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది అందుకే ఒడిశా గంజాం జిల్లా ఋషికుల్యా నది సముద్రంలో కలిసే తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు ప్రతి ఏడాది వస్తున్నాయంటున్నారు జీవనమంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి తీరంలో ఇసుక పైకి వచ్చేవి ఆలివ్ రెడ్లే తాబేలు మాత్రమేనని వేరేగా చెప్పనక్కరలేదు వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేళ్లు మాత్రమే అర్ధరాత్రి రెండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయా తీరాలకు చేరి ఇసుకలో గోతులు తవ్వినా వాటిల్లో గుడ్డు పెట్టి తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబెళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి ఒక్కో తాబేలు యాభై నుంచి నూట యాభై వరకు గుడ్లు పెడతాయి వీటికి నష్టం లేకుండా ఒడిశా అటవీ శాఖ అధికారులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఆ గ్రామంలోని రోబీ సాహు మరింతగా సేవలందిస్తుండడం టూరిస్టులకు అవగాహన కల్పించడం చేస్తూ మన్ననలు పొందుతున్నారు